ठंडा होता केसेस आ चुके हैं, ऑफ विच 5 ग्रीवियस केसेस है, यानी सीरियस केसेस है जिसको एडमिट कर लिया गया है। बाकी के केसेस को जो है सो ना ओपी बेसिस पे हम लोग ट्रीटमेंट देके डिस्चार्ज कर चुके हैं। ये पूरे जो 12 केसेस है वो पूरे रिलेटेड टू कैट क्रैकर इंजरी, दिवाली का रहता ना उसके रिलेटेड ही ये 12 केसेस है। बाकी के जो केसेस है वो जो इमरजेंसी में है वो दे आर नॉट रिलेटेड टू क्रैकर इंजरी। हॉस्पिटल इमरजेंसी के लिए क्या क्या सहूलत रखा है? जी हाँ, यहाँ पर बहुत इन पेशेंट और आउट पेशेंट डिपार्टमेंट का पूरा ट्रीटमेंट है। जिस केसेस को एडमिट करना है एज एंड व्हेन रिक्वायर्ड एडमिट कर रहे हैं, और सर्जिकल इंटरवेंशन भी जल्द से जल्द दी जा रही है। ओपी बेसिस में मोस्ट केसेस आते हैं, ओपी बेसिस के लिए हमारे पास पूरी सहूलत है। ओके, आई ड्रॉप्स एवरीथिंग आर अवेलेबल। ठीक है, క్రాకర్స్తో ఇంజర్ అయిన వాళ్ళు 12 మంది వచ్చారు, 7 అడ్మిషన్స్ అయినాయి, 5 మెంబర్స్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది అన్నమాట. ఎక్కువగా ఇది కార్నియల్ ఇంజురీస్ ఒకటి, తర్వాత స్క్లీరల్ ఇంజురీస్, తర్వాత లోపల బ్లాస్ట్ బ్లాస్ట్తో వాళ్ళకి లోపల మొత్తం బ్లీడింగ్ అయిపోయింది అన్నమాట. అట్లా ఇద్దరు కూడా అడ్మిట్ అయ్యారు, వాళ్ళందరూ కూడా రేపు సర్జరీ ఉంటుంది. సీరియస్ అంటే ఇద్దరికి చూపు వస్తుందా లేదా డౌట్ఫుల్, అది రేపు ప్రొద్దున ఇన్వెస్టిగేషన్స్ చేసి సర్జరీ చేసాక కానీ మనం చెప్పలేము. అట్లా ఇద్దరు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళకైతే ఓకే సర్జరీ అయిపోగానే బాగుంటుంది. అదేంటంటే వాళ్ళు పాదచారులు అన్నమాట నలుగురు, అలా వెళ్తుంటే ఎవరో ఇసిరేశారంట, అట్లా కళ్ళు అఫెక్ట్ అయినాయి. ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఇద్దరేమో ఫ్లవర్ పాట్స్ ఎందుకు సరిగ్గా రావట్లేదని వెళ్తే అవి బ్లాస్ట్ అయినాయి అని ఇద్దరు వచ్చారు. తర్వాత మిగతా వాళ్ళేమో సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నమాట, వాళ్ళు వాళ్ళే పొచ్చుకో.